అన్నం వండే పద్ధతుల్లో ఇప్పుడు చాలా తేడాలు వచ్చాయి. బియ్యం కడిగామా, కుక్కర్లోనో ఓవెన్లోనో పడేసామా, విజిల్స్ రాగానే ఆఫ్ చేసామా, అంతే పువ్వుల్లాంటి తెల్లటి మెత్తటి అన్నం రెడీ. అయితే వీటిలో పోషకాలు అలాగే ఉంటున్నాయా? మన అమ్మలు అమ్మమ్మల కాలంలో వండినట్టుగా వండలేకపోయినా అవే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ లభిస్తున్నాయా అనేది ప్రశ్నార్థకమే. అన్నం వండే ముందు బియ్యం కడిగి కాసేపు నానబెట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించి గంజివార్చి వండేవారి పద్ధతికి ఇప్పటికీ కుక్కర్లు, మైక్రోవేవ్స్, ఓవెన్లో పద్ధతికి తేడాలేంటి? వండే ముందు కాసేపు బియ్యాన్ని నానబెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలు సమీకరించబడతాయి. అంతేకాదు జీర్ణాశయం, రేగులు, అన్నంలోని విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే నానబెట్టిన బియ్యం తొందరగా ఉడుకుతుంది. అంతేకాదు బియ్యంలోని మంచి వాసనను బయటకు తెస్తుంది. 12వ శతాబ్దపు ఎన్సైక్లోపీడిక్ సంస్కృత గ్రంథం మనసుల్లాసాలో దీని గురించి చెప్పబడింది. దీని ప్రకారం అన్నం వండడంలో బియ్యం కడగడం, నానబెట్టడం ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇది బియ్యంలోని అవసరం లేని అంశాలను తొలగించి బియ్యాన్ని మృదువుగా, అన్నం మెత్తగా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు నానబెట్టడం వల్ల వంట వేగంగా అవుతుంది. ఎందుకంటే బియ్యం నీటిని గ్రహించి వేడి తగలగానే తొందరగా ఉడికిపోతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఇందులోని ఫైటిక్ యాసిడ్ను తొలగిస్తుంది. ఫైటిక్ యాసిడ్ శరీరంలోని ఇనుము, జింక్, కాల్షియం అబార్పణను తగ్గిస్తుంది. ఇది స్పీడ్స్ గ్రెయిన్స్, లెగమ్స్లో అధిక పరిమాణంలో ఉంటుందని ఒక అధ్యయనం చెబుతుంది. అందుకే జింక్, ఇనుము లోపంతో బాధపడేవారు బియ్యాన్ని నానబెట్టడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రోజువారీ వంటకు వాడుకునే సాధారకం బియ్యం నానబెట్టడానికి మంచిది. సువాసన కూడిన బియ్యం, బాస్మతి లాంటి పులవ్ లేదా బిర్యానీ తయారీకి ఉపయోగించే ఇతర సువాసన రకాల బియ్యాన్ని నానబెట్టడం మంచిది కాదు. ఎందుకంటే వీటిని అబ్జార్ప్షన్ పద్ధతిలో వండుతాం కాబట్టి వీటిని నానబెట్టడం బియ్యం అసలు లక్షణాలను ప్రభావితం చేస్తుంది. మరి బియ్యం ఎంతసేపు నానబెట్టాలి అంటే, ఒక అధ్యయనం ప్రకారం బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ పాలిష్ చేయని బియ్యాన్ని 6 నుంచి 12 గంటలు నానబెట్టాలి. పాలిష్ చేసిన బ్రౌన్ రైస్ 4 నుంచి 6 గంటలు నానబెట్టాలి. అంటుకుపోతున్నట్లుగా ఉండే బియ్యాన్ని రాత్రి మొత్తం బాగా నానబెట్టాలి. ఇక బాస్మతి, జాస్మిన్, సూఫీ రైస్లను 15 నుంచి 20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.